ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం తండ్రి దివంగత సిపాయి గోవిందరెడ్డి విగ్రహాన్ని ఏసీబీ కోర్టు జడ్జి సత్యవాణి ఆవిష్కరించారు. శనివారం రష్ హాస్పిటల్లో డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం తండ్రి, రష్ హాస్పిటల్ ఫౌండర్ దివంగత సిపాయి గోవిందరెడ్డి విగ్రహావిష్కరణ ఏసీబీ కోర్టు జడ్జి సత్యవాణి చేతుల మీదుగా జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, తల్లిదండ్రులను బాగా చూసుకోవాలి, అలాగే వారికి వృద్ధాప్యంలో పిల్లల సపోర్టు చాలా అవసరమని తెలిపారు. డాక్టర్ సిపాయి కీర్తిసాగర్ రెడ్డి, డాక్టర్ సిపాయి మౌనారెడ్డి, ఆంధ్రజ్యోతి సురేష్ రెడ్డి, లోకనాథ్ రెడ్డి, వైఎస్ బాబు, జేసీఏ శంకర్, డాక్టర్ కరీం తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పిల్లలు ఉండాలి, ఎవరికైనా కూడా పెద్దలకి అలాంటి గౌరవం ఇవ్వాలి, అలా చూస్తూ ఉండాలి పెద్దల్ని, వాళ్ళని ఆ విగ్రహంలో చూసుకొని వాళ్ళ పనులు డైలీ దినచర్యల్లో అనేది చేయాలి. అలా ఉంటేనే ఒక ఆశీర్వాదం, వాళ్ళు కూడా మనల్ని గమనిస్తూ ఉంటారు. మన కల్చర్ చెప్తుంది, వాళ్ళు ఎక్కడో లేదు, మనలోనే తిరుగుతూ ఉంటారు, చూస్తూ ఉంటారు, ఆశీర్వదిస్తూ ఉంటారు అని అనేది. అదేవిధంగా ఇలాంటి కార్యక్రమాలు, ఇలాంటి ఒక థాట్ రావడమే ఇది గ్రేట్ పీపుల్కే వస్తుంది అని అనేది నేను అనుకుంటున్నాను. పేషెంట్స్కి ఉన్నత సేవలు అందించేటట్లు ఆదర్శమే కాకుండా అన్ని విషయాల్లో కూడా ఆదర్శంగా ఉంటుందని చెప్పడానికి గృహనిందారు కానీ శాంతి మేడలారు కానీ మార్గదర్శకం. ముఖ్యంగా ఇలాంటి సందర్భంలో సారు మాట్లాడలేకుండా చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు. సారు వాళ్ళ ఫాదరు మనందరికీ తెలుసు, ఆయనని ఒక దేవుడిలాగా ఈ హాస్పిటల్లో చాలా సంవత్సరాలకే ఐసీలో పెట్టి సేవలు అందించారు. సార్ కానీ సార్ కుటుంబ సభ్యులు కానీ అందరూ ఒక తండ్రిని ఎలా చూసుకోవాలనే దానికి ఇంతకన్నా స్టాండింగ్ ఎగ్జాంపుల్ మాకు కాబట్టి కనబడదు. మా తండ్రి గారు సిపాయి గోవిందరెడ్డి గారి విగ్రహాస్కరణ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. అంటే ఈరోజు అనాథాశ్రమాలు పెరిగిపోతున్నాయి, వృద్ధాశ్రమాలు పెరిగిపోతున్నాయి. అంటే పెద్దలను గౌరవించడం, పెద్దల మాట వినడం అనేది మన సంస్కృతి సాంప్రదాయాలైనప్పటికీ ఈరోజు విలువలు పతనం అయిపోయి, కానీ ఈరోజు నా యొక్క ఉన్నతికి ఆ రోజు మా తండ్రి గారు దృక్కొందే కారణం. కాబట్టి నేను కోరిన తల్లిదండ్రులు పిల్లల్ని బాగా చదివించాలి, వాళ్ళకి నాణ్యత నేర్పించాలి, వాళ్ళకి మంచి లక్షణాలు ఇవ్వాలి. అదే వాళ్ళ సమాజంలో పెద్ద స్థాయిలో నిలబెడతానని అనుకుంటున్నాను.